చేయూత కూడా పడింది 18,750. ఇంటి స్థలం ఇచ్చారా మీకు? ఎక్కడ ఇచ్చారు? స్టార్ట్ చేశారా ఇళ్ళు? త్వరగా చేయండి అమ్మా. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సంక్షేమ పథకాలు మేము ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేక ఓర్వలేక కుట్రలతో కుతంత్రాలతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి సర్వేల పేరుతో రకరకాల ప్రచారాలు చేయిస్తూ ఉన్నాడు. ఈ మధ్యనే ఆత్మసాక్షి అనే ఒక సంస్థ చేత ఫేక్ సర్వేలు చేయించి ప్రచారం చేయించాడు. ఈ ఆత్మసాక్షి అనేది ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరిగినప్పుడు సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తుంది, 240 సీట్లు వస్తాయి, బీజేపీకి కేవలం 140 సీట్లు మాత్రమే వస్తాయని ఇచ్చాడు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఈ సమాజ్వాదీ పార్టీ అనేది సోదిలో కూడా లేకుండా పోయింది. అదేవిధంగా పంజాబ్లో కాంగ్రెస్కి 60 సీట్లు వేశారు, ఆపుకు 36 సీట్లు వేశారు. అక్కడ ఆపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పంజాబ్లో. కాంగ్రెస్ ధరావతులు కోల్పోయింది. ఈ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ అనేది ఒకటి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈయన డబ్బా కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, పూర్తిగా విఫలమైపోయింది, రాబోయేది తెలుగుదేశం పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి డబ్బాలు కొట్టించుకుంటూ దొంగ సర్వేలు చేయిస్తూ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని మేనేజ్ చేసి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి ఈ ప్రచారాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు సర్వేలు. ఈ ఆత్మసాక్షి అనేది చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఈ సర్వేలు చేసినట్టు యూట్యూబ్లో అంతా ప్రచారం, గవర్నమెంట్ ఇంకా రాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చంద్రబాబు సీఎం కాబోతున్నాడు, ఇవన్నీ డబ్బా కొట్టుకుంటున్నాడు. చంద్రబాబు తన భవిష్యత్తులో ఇక ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కోరుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఈరోజు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ మధ్యన ఇండియా టుడే సర్వే చెప్పింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని 60% ఓటర్సు వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఇండియా టుడే చాలా ఫేమస్, అది ఇండియా టుడే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్లే ఇచ్చారు మరలా జగన్మోహన్ రెడ్డి గారే పగ్గాలు చేపట్టబోతున్నారు ఈ రాష్ట్రంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక సర్వే కూడా 57% ఓటర్సు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పి ఇచ్చారు. సొంతంగా గెలవలేని చంద్రబాబు నాయుడు, అతను ఎన్నో ఎలక్షన్స్ మనం చూసాం, ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడం, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఇటువంటి దొంగ సర్వేలు చంద్రబాబు ఎవరు